రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వులను బేకతారు చేస్తూ ప్రైవేటు పాఠశాల నుండి ప్రభుత్వ పాఠశాలకు వెళ్లిన పిల్లల ఐడీలను టీసీ రికార్డ్ షీట్ లేకుండా ట్రాన్స్ఫర్ చేయమని ఆదేశాలు ఇచ్చిన చిత్తూరు జాయింట్ కలెక్టర్ శ్రీధర్ ఆదేశాలపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ అన్ఐడెడ్ ప్రైవేట్ స్కూల్స్ రాష్ట్ర కో కన్వీనర్ ప్రవీణ్ కంటి మహంతి తెలిపారు చిత్తూరు జిల్లా మదనపల్లిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు నమస్తే అనైడెడ్ ప్రైవేట్ స్కూల్స్ ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కన్వీనర్ని ఈరోజు ఒక ప్రత్యేకమైన విషయంతో మీ ముందుకు వస్తున్నాను మొదటి రోజు అనగా ఇరవై తొమ్మిదో తేదీన చిత్తూరు అభివృద్ధి జాయింట్ కలెక్టర్ శ్రీధర్ ఒక టెలికాన్ఫరెన్స్ నిర్వహించి డిఓఎంఈఓలతో స్టూడెంట్ ఐడి ప్రైవేట్ పాఠశాల నుంచి ప్రభుత్వ పాఠశాలలోకి వెళ్ళిన స్టూడెంట్ ఐడిని ఇంకా ఎందుకు ట్రాన్స్ఫర్ చేయలేదని అడిగిన సందర్భంలో మరి చిత్తూరు ఎంఈఓ ఇచ్చిన ఎక్స్ప్లనేషన్ని ఏమాత్రం పరిగణలోకి తీసుకోకుండా ప్రైవేట్ స్కూల్స్ గురించి చాలా చులకనగా మాట్లాడడం నిజంగా దురదృష్టకరం ఈ విషయాన్ని ఖండిస్తూ మరి ఈ ప్రకటనను నేను విడుదల చేస్తున్నాను ప్రతి స్కూల్ అది ప్రభుత్వ పాఠశాల అయినా ప్రైవేట్ పాఠశాల అయినా దానికి రూల్స్ ఒకటే ఆర్టీఈ చట్టాన్ని ఉపయోగిస్తూ లేదా మాట్లాడుతూ మరి టీసీ అవసరం లేదు రికార్డ్ షీట్ అవసరం లేదు అని చెప్పి మాట్లాడడం నిజంగా దురదృష్టకరం ఆర్టీఈ చట్టంలో టీసీ రికార్డ్ షీట్ల గురించిన ప్రస్తావన ఏమైనా ఉందా ఆర్టీఈ చట్టం ప్రతి విద్యార్థికి ఆరు సంవత్సరాల నుంచి పద్నాలుగు సంవత్సరాల వయసున్న ప్రతి పిల్లవానికి ఉచిత నిర్బంధ విద్యను అందించాలని అది ప్రభుత్వం యొక్క బాధ్యతని ఆర్టీఈ చట్టం పేర్కొనింది ఆ దిశలో ప్రతి విద్యార్థికి ఉచిత నిర్బంధ విద్యను ప్రభుత్వం మాత్రమే అందించడం సాధ్యం కాక మాలాంటి చిన్న చిన్న ప్రైవేట్ స్కూల్స్కి రికగ్నైజేషన్ ఇచ్చి మా సహకారంతోనే ఆ చట్టం యొక్క అమల్ని జరుగు జరిగిస్తూ ఉందన్న విషయం బాధ్యత కలిగిన అధికారులు గుర్తించాలి అది తెలుసుకోవాలని మేము కోరుతూ ఉన్నాం ఆర్టీఈ చట్టానికి టీసీలకి ఎటువంటి సంబంధం లేదు టీసీ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ డాక్యుమెంట్ ఫర్ ఎవ్రీ స్టూడెంట్ ఈరోజు ప్రత్యేకమైన పరిస్థితులు కోవిడ్ వల్ల ఏర్పడడం బట్టి టీసీలు రికార్డ్ షీట్లు అవసరం లేకుండా ఒక స్కూల్ నుంచి మరో స్కూల్కి మైగ్రేట్ అవ్వడానికి మైగ్రేట్ మైగ్రెంట్ వర్కర్స్ తాలూకా పిల్లల విషయంలో ఇట్లాంటివన్నీ దృష్టిలో పెట్టుకొని ఓన్లీ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ వన్ ఇయర్ ఆర్ టూ ఇయర్స్ అది సడలింపు ఇవ్వచ్చేమో కానీ వన్స్ ఫర్ ఆల్ లైఫ్లో అసలు ఇంకా రికార్డ్ షీట్ టీసీలు అవసరం లేదండి కాబట్టి మేము ఖచ్చితంగా ఈ మాటలు ఖండిస్తూ ఉన్నాం టీసీ రికార్డ్ షీట్లతో మీకేం పని వాళ్ళకి ఫీజులు కట్టకపోతే మీకేంటి మాకు ఫీజులు కట్టకపోతే మీకేంటి రెండవది అదే రోజు గౌరవ హైకోర్ట్ టీసీల విషయంలో మరి ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్స్ కోర్టును ఆశ్రయించిన మీదట అదే రోజు ఒక ఉత్తర్వుల్ని ఆర్డర్స్ని కూడా ఇవ్వడం జరిగింది టీసీ ఈజ్ కంపల్సరీ అలాగే ఫీజ్ ఫిఫ్టీ పర్సెంట్ క్లియర్ చేసి ఇంకొక ఫిఫ్టీ పర్సెంట్ ఒకవేళ కష్టంగా ఉంటే ఆ ఫైనాన్షియల్గా వాళ్ళ కష్టంగా ఉంటే దానికి ఒక పూచికత్తు రాసి టీసీలు తీసుకొని వెళ్ళాలి అని చెప్పి గౌరవ హైకోర్టు ఉత్తర్వులు ఇస్తే చిత్తూరు ఎంఈఓ గారు ఆ ఉత్తర్వుల్ని కూడా ప్రస్తావించినా కూడా చాలా ధిక్కరించి మాట్లాడే మాట్లాడడం జాయింట్ కలెక్టర్ ధిక్కరించి మాట్లాడడం నిజంగా చాలా దురదృష్టకరమైన విషయం కోర్టులకి వందల మంది వెళ్తారు వంద కేసులు వేస్తారు అవన్నీ మీకెందుకు అంటే ఒక ఒక పత్రికలో వచ్చిన కథనాన్ని ఆధారం చేసుకొని జాయింట్ కలెక్టర్ గారు అంత తీవ్రంగా స్పందించారు కానీ గౌ గౌరవ హైకోర్టు తాలూకా ఏంటి ఆర్డర్ మీద జాయింట్ కలెక్టర్ గారికి గౌరవం లేదా దాన్ని ఆయన పాటించడా ఇఫ్ దట్ ఇస్ ద కేస్ దెన్ ఇట్ గోస్ లైక్ ఎ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కోర్టు ధిక్కరణ కిందకి ఇది పరిగణించబడుతుంది అంత మాత్రమే కాదు ప్రతి ప్రైవేట్ స్కూల్స్కి ఒక లాగిన్ ఒక పాస్వర్డ్ అనేది ప్రభుత్వం మాకు ఇచ్చిన హక్కు ఇచ్చినప్పుడు మా లాగిన్లో నుంచి మీరు ఎంఆర్సీలో ఎంఈఓల ద్వారా మా లాగిన్లో నుంచి మా పిల్లల్ని మా ప్రమేయం లేకుండా ఏ విధంగా తీసుకొని వెళ్ళి గవర్నమెంట్ స్కూల్లో వేస్తారు మా లాగిన్లోకి అసలు మీరు ఎంటర్ అయితే అది అనౌదరైజ్డ్ యాక్సెస్ అవుతుందని తెలీదా మా ప్రొఫైల్స్ని మా పిల్లల్ని ఇచ్చేస్తే అది డేటా హ్యాకింగ్ అవుతుందని తెలియదా డేటా బ్రీచింగ్ అని అవుతుంది తెలీదా సో ఇట్ ఈస్ ఇన్వైటింగ్ ఎ సైబర్ క్రైమ్ ఇఫ్ ఎనీబడీ డస్ ఇట్ మాకు తెలియకుండా మా మా ప్రమేయం లేకుండా అలా చేస్తే సైబర్ క్రైమ్ కింద పరిగణించబడుతుంది అనే విషయాన్ని మేము గుర్తు చేస్తూ ఉన్నాం కాబట్టి ఈ సందర్భంగా నేను మరలా తెలియజేస్తున్నాను బాధ్యత గల అధికారులు హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ని కూడా ఆలోచించి ఏ ఉత్తర్వులన్నా ఇవ్వండి ఈరోజు కనీసం విద్యాశాఖలో కొంతమంది మా పట్ల సానుభూతి కలిగి ఉన్నారు అందును బట్టి మేము సంతోషిస్తున్నాం మా డిఈఓ గారు మేము చిత్తూరు డిఓ గారిని కూడా మేము రిక్వెస్ట్ చేసినప్పుడు ఆయన కూడా సానుకూలంగా లాస్ట్ టైం స్పందించారు అఫీషియల్గా కాకపోయినా అన్అఫీషియల్గా అయినాగా అయినా మా 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 పిల్లలు మా దగ్గర చదివిన పిల్లల తల్లిదండ్రులు వచ్చి ఫీజులు కట్టేసి టీసీ తీసుకునేంత వరకు కాస్త ఓపిక పట్టండి సార్ అని చెప్పి మేము రిక్వెస్ట్ చేసిన మీదట డీఈఓ ఎంఈఓలు దానికి మాకు సానుకూలంగా స్పందిస్తూ ఉన్నారు మేము అటువంటి డిఓలకి ఎంఈఓలకి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాం లాలూచితోటో లేకపోతే మా మీద ఏదో ప్రత్యేకమైన అభిమానంతో కాదు వాళ్ళు ఎందుకనంటే ఈరోజు ఎంఈఓలు కానీ లేకపోతే డిఇవోలు కానీ వీళ్ళు టీచింగ్ పొజిషన్ చిన్న స్థాయి నుంచి టీచర్లుగా పైకి వచ్చిన వాళ్ళు కాబట్టి వాళ్ళకి సమస్య తెలుసు కాబట్టి కొంతలో కొంత ఉపేక్షిస్తూ ఉన్నారు కానీ అటువంటి వారిని మీరు ఇష్టానుసారంగా మాట్లాడి మమ్మల్ని చులకనగా మాట్లాడి ఈ విధంగా మాట్లాడడం సబబు కాదని మరొకసారి నేను మనం చేసుకుంటూ ఉన్నాను